హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈరోజు మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే మూడు రకాల సింపుల్ స్నాక్ రెసిపీస్ని చూద్దాము పిల్లలకి స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కదండి స్కూల్ నుంచి రాగానే హెల్దీగా తినాలంటే ఈ స్నాక్స్ని ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి ముందైతే ఈ స్వీట్ పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని ఇందులో ఒకటిన్నర కప్పుల తురిమిన బెల్లం వేసుకోవాలి అదే కప్పుతో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసుకోవాలి బెల్లం నీళ్లు సమానంగా పోసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి కలుపుకుంటూ ఈ బెలాన్ని కరిగించుకోవాలి ఎటువంటి పాకం అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది చూడండి బెల్లం కరిగిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కాగిన తర్వాత బాగా చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు అరకపు వరకు వేసుకుని వేయించుకోవాలి పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు నేనైతే ఎండు కొబ్బరి వేశాను లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుని పక్కన పెట్టేసుకోండి కొబ్బరి ముక్కలు వేగిపోయాయి కదా ఏ విధంగా వేయించుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో నాలుగు యాలకులు అలాగే ఒక మీడియం సైజ్ అరటిపండు వేసుకోవాలి ఈ అరటిపండు వేయడం వల్ల పొంగనాలకి మంచి టేస్ట్ వస్తుందండి అలాగే సాఫ్ట్గా కూడా వస్తాయి మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు కానీ వేస్తే కనుక చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా కొంచెం నలిగిన తర్వాత కొంచెం పాలు కాచినవైనా పర్లేదు పచ్చివైనా పర్లేదు పోసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు పాలు వద్దనుకుంటే పాలకు బదులుగా మనం కరిగించుకున్న బెల్లం సిరప్ ఉంది కదా అదైనా వేసుకోవచ్చు ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు బియ్యం పిండి అలాగే ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి బియ్యం పిండి గోధుమ పిండి సమానంగా వేసుకోవాలి అలాగే మనం గ్రైండ్ చేసుకున్న అరటిపండు పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి ఈలోపు కరిగించుకున్న బెల్లం నీళ్ళు కూడా పూర్తిగా చలారు ఉంటాయి వాటిని కూడా ఫిల్టర్ చేసి వేసుకోండి ఏమైనా నలకలు ఉంటే పోతాయి ఎక్కడా ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి నేను ఈ పొంగనాలని రెగ్యులర్గా చేస్తుంటానండి ఇదివరకైతే అరటిపండు వేసేదాన్ని కాదు ఈ మధ్యనే అరటిపండు వేసి చేస్తున్నాను అరటిపండు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మీరు దానికింటే స్కిప్ చేసేయచ్చు కానీ ఒకసారి అరటిపండు వేసి చూడండి బాగుంటుంది టేస్ట్ చూడండి ఈ విధంగా ఎక్కడా కూడా ఉండలు లేకుండా పిండిని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ ఒక రెండు చిటికలు సాల్ట్ వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్లో సగం వరకు వంట సోడా బేకింగ్ సోడా అంటారు కదా వన్ అయితే టీ స్పూన్ వేసుకోవాలి నాకు పిండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు నీళ్లు పోస్తున్నాను పిండి మరీ గట్టిగా ఉండకూడదు అలానే మరీ పల్చగా ఉండకూడదు చూసుకుంటూ కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ చూడండి ఒకసారి ఈ విధంగా ఉండాలి ఇలా కలిపేసుకొని చివరిగా ఇందులో మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా నెయ్యితో సహా వేసేసుకోవాలి కొబ్బరి ముక్కలు వేయించేటప్పుడే రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా అండి నువ్వులు కూడా బాగుంటాయి నా దగ్గర లేవు అందుకనే వేయలేదు తినేటప్పుడు తగులుతుంటే బాగుంటుంది ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి పదిహేను నుంచి ముప్పై నిమిషాల పాటు నానపెట్టుకోవాలి నేనైతే అరగంట పాటు నానపెట్టానండి పిండి నానిన తర్వాత కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే ఒక రెండు స్పూన్ల వరకు నీళ్ళు పోసుకోవచ్చు నాకైతే కన్సిస్టెన్సీ కరెక్ట్గానే ఉంది ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోవాలి పొంగనాలకి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పొంగనాలు వేసేసుకుందాము స్టవ్ పైన పొంగనాలు ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి కానీ నూనె కానీ వేసి కొంచెం ఈ గుంటల్లోకి ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ పొంగనాల ప్యాన్ నేను ఆన్లైన్లో తీసుకున్నానండి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను కావాలంటే ఒకసారి చూడండి మనం తయారు చేసుకున్న పొంగనాల పిండిని ఒక గ్లాస్లోకి పోసేసుకుని ఈ విధంగా గుంటలకి సరిపడా పిండిని వేసుకోవాలి ఈ విధంగా గ్లాస్లో వేసుకుంటే పోసుకోవడానికి ఈజీగా ఉంటుంది ముందు చుట్టూ వేసేసుకుని చివర్లో మధ్యలో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో అంచులు చూడే విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్ని ఇచ్చేసి రెండు వైపు తిప్పుకోవాలి ఫ్లేమ్లో అయితే మీడియంలోనే పెట్టాలండి హైలో పెట్టేస్తారంటే లోపల సరిగ్గా ఉడకదు మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా బాగా కాలునిచ్చేసి తీసేసుకోవడమే చూడండి చక్కగా పొంగిందో కదా రెండు వైపులా కూడా చక్కగా కాలింది కదా ఈ విధంగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్ని ఇచ్చేసి తీసేసుకోవడమే ఇదే విధంగా మిగిలిన పొంగనాలన్నీ వేసుకోవాలి అంతేనండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకుని తీపి పొంగనాలు రెడీ అయిపోయాయి ఇవి అయితే రెండు రోజుల పాటు నిలువ ఉంటాయి ఫ్రిడ్జ్లో అయితే వన్ వీక్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి జొన్న పిండితో పొంగనాలు ముందు మనం పొంగనాలకి పిండి కలుపుకుందాము ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు జొన్న పిండి అదే కప్పుతో అరకప్పు సూజీ బొంబాయి రవ్వ అంటారు కదా ఉప్మా రవ్వ అరకప్పు వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అలాగే ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇంకా సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పుని ఒక గంట పాటు నానబెట్టుకొని వేసుకోవాలి పెసరపప్పు ఇంకా త్వరగా నానాలనుకుంటే కొంచెం వేణీళ్ళు పోసారంటే అరగంటలోనే పెసరపప్పు నానిపోతుంది చివరిగా అరకప్పు పెరుగు ఫ్రెష్ పెరుగు కంటే పుల్లటి పెరుగు అయితే మిగిలిపోయిన పుల్లటి పెరుగు ఉంటుంది కదా అదైతే ఇంకా రుచిగా ఉంటుంది కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి నానపెట్టుకున్న పెసరపప్పు అయితే తప్పకుండా వేసుకోండి మీరు ఏ పొంగనాలు చేసినా కానీ పెసరపప్పు వేస్తే చాలా రుచిగా ఉంటుంది ఇంకా మీరు ఇందులో సన్నగా తురిమిన క్యారెట్ కూడా వేసుకోవచ్చు నేను ఒక కప్పు నీళ్ళు పోసేసి పిండిని కలిపాను ఈ విధంగా కలిపేసి మూత పెట్టేసి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి ఇరవై నిమిషాల తర్వాత చూస్తే పిండి చక్కగా నానుంటుంది ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే పావు టీ స్పూన్లో సగం వన్ ఎయిత్ టీ స్పూన్ వంట సోడా వేసుకుని కొంచెం నీళ్లు పోసి పిండిని కలుపుకోవాలి పిండి కొంచెం పలుచుగా ఉండాలి గరిటితో కంటే కూడా పిండిని చేత్తో కలిపితేనే ఈ ఫ్లేవర్స్ అన్ని దిగి పొంగనాలు రుచిగా ఉంటాయి చేత్తో చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అన్నీ చేత్తో బాగా నలుపుతూ కలుపుకోవాలి ఉల్లిపాయలు ముద్దలు ముద్దలుగా లేకుండా చేత్తో విడివిడిగా చేసేసుకోండి ఇలా బాగా కలిపేసుకోవాలి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా కొంచెం పలుచిగా ఉండాలి పొంగనాలకి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పొంగనాలు వేసేసుకుందాము స్టవ్ పైన పొంగనాలు ప్యాన్ పెట్టేసుకొని ఇందులో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసి బాగా కాగనివ్వాలి ఇవి కాగిన తర్వాత ఈ గుంటలో కొంచెం కొంచెం నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసాక ఈ గుంటలకి సరిపడా పొంగనాల పిండిని వేసుకోవాలి ముందు చుట్టూ వేసేసి చివరిగా మధ్యలోది వేసుకోవాలి ముందే మధ్యలోది వేసేసారంటే మధ్యలోది మాడిపోతుంది ఈ అంచుల మీద పడిన పిండిని ఈ విధంగా పక్కకు తీసేసుకోండి లేదంటే అవి మాడిపోతాయి మోత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో వీటిని బాగా కాలనివ్వాలి ఫ్లేమ్ని హైలో పెట్టేస్తారంటే పైన రంగు వచ్చేస్తుంది లోపల ఉడకదు మీడియం ఫ్లేమ్లో కంటే కూడా కొంచెం తక్కువ మంట మీద పెడితే లోపల వరకు కూడా చక్కగా ఉడుకుతాయి ఈ విధంగా అన్నిటిని రెండో వైపుకి తిప్పేసి ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే చూడండి ఎంత బాగున్నాయి కదా పొంగనాలు చూస్తుంటేనే తినే అనిపిస్తుంది కదా చాలా రుచిగా ఉంటాయి ఇవన్నీ తీసేసిన తర్వాత ప్యాన్ మీద ఉన్న నువ్వులని శుభ్రం చేసుకుని రెండో అవి వేసుకోవాలి లేదంటే నువ్వులు మాడిపోతాయి అన్నీ తీసేసి ఈ నువ్వులని శుభ్రం చేసుకుని మళ్ళీ కొంచెం కొంచెం నూనె వేసేసి నువ్వులు వేసేసుకుని పిండి వేసి కాల్చేసుకోవడమే మనం తీసుకున్న పిండికి ఇరవై ఎనిమిది పొంగనాలు వస్తాయి దాన్ని తగ్గట్టుగా పిండి కలుపుకోండి అంతేనండి జొన్నపిండితో చేసుకునే ఇన్స్టెంట్ పొంగనాలు గొంత పొంగనాలు రెడీ అయిపోయాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఈ జొన్నపిండి పొంగనాల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు స్నాక్స్ స్నాక్స్గా ఈవినింగ్ స్నాక్స్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం మరొక టేస్టీ పొంగనాలు రెసిపీని చూద్దాము ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఒక కప్పు నీళ్లు పోసి నీళ్ళని మరిగించుకోవాలి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్లో సగం సాల్ట్ వేసుకోవాలి అలాగే అరకప్పు సేమ్యా మనం ఒక కప్పు నీళ్లు తీసుకున్నాం కదా అరకప్పు సేమియా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఈ సేమియా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా ఉడికించుకోవాలి సేమియాని మరి దగ్గరగా ఉడికించేయద్దు కొంచెం పల్చగా చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా ఉడికించుకోవాలి సేమియా ఉడికిందో లేదో చూద్దాము చూడండి ఈ విధంగా సాఫ్ట్గా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది చల్లారే లోపు మనం మిగతా ప్రాసెస్ చూసుకుందాము ఒక గిన్నెలో ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా చిన్న మొక్కలుగా కట్ చేసి వేసుకుని ఈ విధంగా నలుపుకోవాలి ఉల్లిపాయ ముద్దల ముద్దలుగా లేకుండా విడివిడిగా చేసుకోవాలి అలాగే ఒక చిన్న పచ్చిమిర్చిని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఎండుమిర్చిని పచ్చ గ్రైండ్ చేసి వేసుకోవచ్చు అలాగే హాఫ్ టీ స్పూన్ ఆరిగాను ఇటాలియన్ సీజనింగ్స్ ఉంటాయి కదా హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు మనం సేమ్యాలో కూడా వేసాం కదా చూసుకొని వేసుకోండి అలాగే కొంచెం కారం పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్లో సగం పసుపు వేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఆరిగానో లేకపోతే స్కిప్ చేసేయచ్చు పిల్లలకి కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కదా ఇలాంటివి వేస్తే ఇంట్రెస్ట్గా తింటారు ఇలా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో రెండు గుడ్లు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ మిశ్రమం గుడ్డులో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి బాగా నురగలు వచ్చేంత వరకు బీట్ చేస్తున్నట్లుగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా బీట్ చేయాలి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న సేమియా ఉంది కదా పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో వేసుకోవాలి సేమియా చూడండి గట్టిగా అయిపోయింది కదా అందుకని మనం సేమియా ఉడికించేటప్పుడు కొంచెం పలుచిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరి గట్టిగా ఉడికించేసారంటే ఇంకా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు ఈ సేమియా కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి నిదానంగా కలుపుకోండి సేమియా విరిగిపోకుండా చూడండి చక్కగా సేమియా కలిసిపోయి విడివిడిగా అయిపోయింది కదా గుంత పొంగనాలకి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ పైన పొంగనాలు ప్యాన్ పెట్టేసుకుని వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెం నూనె వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోవద్దు ఈ పొంగనాలకి కొంచెం తక్కువ నూనె సరిపోతుంది బాగా వేడెక్కిన తర్వాత ఈ పొంగనాల మిశ్రమాన్ని ఈ గుంటల్లో వేసుకోవాలి ముందు చుట్టూ వేసేసి చివరిగా మధ్యలోది వేసుకోవాలి ముందే మధ్యలోది వేసారంటే ఆ మధ్యలో హీట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా అందుకని త్వరగా మాడిపోతుంది అందుకని మధ్యలోది చివరిలో వేసుకోవాలి ఇలా అన్నీ వేసేసి మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో వీటిని బాగా కాలనివ్వాలి చుట్టూ కొంచెం లైట్గా రెడ్డిష్గా వస్తుంది అలా కాలిన తర్వాత నిదానంగా రెండు వైపుకు తిప్పుకోవాలి ఈజీగానే తిరిగిపోతుందండి అస్సలు అంటుకోదు ఈ విధంగా అన్నీ రెండు వైపుకి తిప్పేసుకుని ఇటువైపు కూడా కొంచెంసేపు కాలునివ్వాలి ఇలా రెండు వైపులా కాలు ఇచ్చేసి తీసేసుకోవడమే అంతేనండి ఇన్స్టెంట్ పొంగనాలు సేమియా ఎగ్ పొంగనాలు రెడీ అయిపోయాయి మీ దగ్గర ఈ పొంగనాలు ప్యాన్ లేదనుకోండి ఇదే బ్యాటర్తో చిన్న చిన్న ప్యాన్ కేక్స్ కూడా వేసుకోవచ్చు అన్నీ తీసేసిన తర్వాత నెక్స్ట్ వై వేసేటప్పుడు ఒకసారి టిష్యూతో క్లీన్ చేసుకోవాలి మళ్ళీ కొంచెం కొంచెం నూనె వేసేసుకుని పొంగనాలు వేసేసుకోవడమే మొత్తం రెండు వాయిలు అంటే పద్నాలుగు పొంగనాలు వస్తాయి మనం తీసుకున్న కొలతలకి చూసారు కదా ఎంత సింపుల్గా మనం ఎగ్ ఏమి పొంగనాలు చేసేసుకున్నాము పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్గా ఇవ్వచ్చు లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పిండేమీ లేదనుకోండి అప్పటికప్పుడు ఇలా పొంగనాలు వేసి చేయవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మనకి ఎందుకు ఆలస్యం మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ